ఎస్పెషల్గా ఇప్పుడు జరగబోతున్న రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా కొంత తెలుగు రాష్ట్రాల నుంచి కొంతమంది కుట్రదారులు ఒక విధమైన కొత్త కుట్రను తెర మీదకి తీసుకొస్తున్నారు. కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్ అతను కలిసి అదేంటంటే తెలుగు వాళ్ళకి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ, అది నార్త్ వాళ్ళ పార్టీ అని చెప్పేసి. ఇవన్నీ కుట్రలు, ఈ కుట్రల్ని మనం ఛేదించాల్సిన అవసరం ఉంది. తెలుగు వాళ్ళకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు? చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అది అని చెప్పాలంటే చాట అంత అవుతుంది, పెద్ద భారతం అది. సో దాన్ని మనం పక్కన పెడతాం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మంచి ప్రిఫరెన్స్ ఇచ్చింది. కానీ ఇలాంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది కుట్రదారులు అంటారు వీళ్ళని. వీళ్ళకి ఏంటంటే గ్రడ్జ్, నరేంద్ర మోడీ అన్న భారతీయ జనతా పార్టీ అన్న కోపము ద్వేషము ఉన్న మూర్ఖులు కొంతమంది ఇట్లాంటి మధ్యలో తీసుకొచ్చి పెడుతున్నారు. సరే, దాన్ని పక్కన పెడతాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నుకున్నది ఒక స్త్రీని, అందులో వెనుకబడిన కులానికి చెందిన ద్రౌపది ముర్మి గారిని వాళ్ళు వారి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకున్నారంటే అది భారతీయ జనతా పార్టీ గొప్పతనము, ఎస్పెషల్గా నరేంద్ర మోడీ గారి గొప్పతనం అనుకోవాలి. ఎందుకంటే ఆమె వ్యక్తిత్వం, ఆమె ఔన్నత్యాన్ని కాచి వడబోచి వాళ్ళు ఆ అభ్యర్థిగా ఎన్నుకున్నారంటే వాళ్ళు సామాన్యంగా ఆలోచించి కాదు, దాదాపుగా 20 మందిని వాళ్ళు వడపోచి కాచి వడబోచి జల్లడబట్టి ఆమెను ఎన్నుకున్నారంటే వాళ్ళు భారతదేశానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు? అది ఆలోచించకుండా ఎంతసేపు ఈ అడ్డమైన చిల్లర రాజకీయాలు చేస్తూ ఈ చిన్న చిన్న వెబ్సైట్ల ద్వారా, చిన్న చిన్న మీడియా సోషల్ మీడియాల ద్వారా విషయాన్ని వెళ్ళగక్కే ఇలాంటి మూర్ఖులారా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈ కుటుంబ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో చూడాలి, వాళ్ళు ఇవన్నీ విషయం కక్కుతున్నారు. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇట్లాంటి రాష్ట్రాల నుంచే ఇవి ఎక్కువ నడుస్తున్నాయి. ఇవి మంచి పద్ధతి కాదు. మీకు ఇలాంటి రాజకీయం చేస్తే మీరు మీ పని అయిపోతుంది, మీరు తట్టబుట్ట సర్దుకుని ఆల్రెడీ వెళ్ళాల్సి వస్తుంది. ఆల్రెడీ ఇట్లాంటి కుట్రలు చేసిన ఆయన ఒక ఆయన ఇంట్లో పండుకున్నాడు. సో మిత్రులారా, ఇట్లాంటి కుట్రల్ని నమ్మకండి, కుతంత్రాలు నమ్మకండి. భారతీయ జనతా పార్టీ చాలా అద్భుతమైన అభ్యర్థిని ఎన్నుకున్నారు వారు. అందులో ఒక స్త్రీ, అందులో ఒక దళిత జాతికి చెందిన స్త్రీ, తర్వాత ఆమెను అత్యున్నత పీఠం మీద కూర్చుండబెడుతున్నారు, అదొకటే. తర్వాత ఆమె వ్యక్తిత్వం కూడా చాలా అద్భుతంగా ఉన్నది. ఆమె రామ భక్తురాలు, ఎస్పెషల్గా అందులో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆమె. సో ఆమె గెలవడం అనేది నల్లేరు మీద నడక మాత్రమే. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా ఆమె గెలుపు తథ్యం, ఆమె గెలుపుని వీళ్ళు ఆపలేరు. సో వీళ్ళ చిల్లర రాజకీయాలు అక్కడ పారవు. అందుకోసమే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది.